ಇದೇ ಕ್ರಿಸ್ತು ಮಂದಿರಂ, ಇದೇ ಭುವನ ಸುಂದರಂ, ಈ ಪ್ರೇಮ ಮಂದಿರನ ಕಲಿಸುಂದ ಮಂದರಂ, ಈ ಪ್ರೇಮ ಮಂದಿರನ ಕಲಿಸುಂದ ಮಂದರಂ, ಕಲಿಸುಂದ ಮಂದರಂ. హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. క్రీస్తునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ కూడా శుభములు తెలియజేస్తూ ఉన్నాను. ప్రైజ్ ద లార్డ్. మరి దేవుడు మనలందరినీ ప్రేమించి ఆయన కుమారుడైన యేసుక్రీస్తు ప్రభు వారిని ఈ లోకానికి పంపారు. మరి దేవుడు పంపినటువంటి ఆయన కుమారుని యందు మనం విశ్వాసం ఉంచుటయే నిత్య జీవము. కనుక మనమందరం ఆయన యందు విశ్వాసం ఉంచి ప్రతి ఒక్కరు కూడా నిత్య జీవాన్ని పొందాలని కోరుతూ ఉన్నాను. దేవుని వాక్యాన్ని మనం ఆలకించే ముందు ప్రార్థించుకుందాం. కృప కలిగినటువంటి మా ప్రియ పరలోకపు తండ్రి, సర్వశక్తి గల సర్వాధికారి అయినటువంటి జీవం గల దేవుడా, నీ మాటలో రక్షణ, నీ మాటలో స్వస్థత, నీ మాటలో విడుదల, నీ మాట బలమైనటువంటిది నాయనా. రెండంచెల ఖడ్గము కంటే కూడా పదునైనటువంటి ఆ వాక్యము ద్వారా ప్రతి బిడ్డతో మీరు మాట్లాడి ఆ వాక్యము హృదయ లోతులోనికి నాయన చొచ్చుకొని పోయి వారి తలంపులను, జీవితాలను, ఆలోచనలు మార్చి నీ ఆలోచనలుగా, పరలోకపు తండ్రి ఆలోచనలుగా చేయమని, మహిమాగంత ప్రభావాలు మీరే ఆరోపించుకునమని యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. క్రీస్తునందు ప్రియ దేవుని బిడ్డలారా, మరి ఇప్పుడు మనం లెంట్ సీజన్లో ఉన్నాం. శ్రమల కాలంలో ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు ప్రభు వారు మన కొరకు ఈ లోకానికి వచ్చి ఆయన ఉపవాసం ఉండి మరి అనేక మంది రోగులను స్వస్థపరుస్తూ దురాత్మ, అపవిత్రాత్మ, దెయ్యములతో పీడింపబడేటువంటి వారికి విడుదలను ప్రసాదించి, శాంతి లేని వారికి శాంతిని, పాపక్షమాపణ అందరికీ దయచేస్తూ వారందరి జీవితాలలో ప్రేమ, సమాధానాన్ని నింపారు. చివరికి యేసుక్రీస్తు ప్రభు అన్యాయపు తీర్పును పొంది మనందరి పాపముల నిమిత్తం ప్రాయశ్చిత్తము జరిగించడానికి క్రయధనముగా తను తాను అర్పించుకున్నాడు. ఆ యొక్క కొరడా దెబ్బలు తిని, ముండ్ల కిరీటాన్ని భరించి, మరి కల్వరిలో ఆయన చేతులు మేకులతో కొట్టబడ్డాయి, పాదములు మేకులతో కొట్టబడ్డాయి. మహావేదన పడి యేసుక్రీస్తు ప్రభు మన పాపములు క్షమించబడుటకు, మన పాపములు నుంచి మనం విడిపించబడి పవిత్రపరచబడినట్లు ఆయన రక్తాన్ని యేసుక్రీస్తు ప్రభు కార్చారు. యేసుక్రీస్తు ప్రభు యొక్క మరణము అలాంటిది ప్రియ దేవుని బిడ్డలారా. అందుకే యేసుక్రీస్తు ప్రభు గారి గురించి హేబ్రీలకు రాసినటువంటి పత్రిక 2:14 దేవుని యొక్క వాక్యాన్ని మనం చదువుకుందాం. కాబట్టి ఆ పిల్లలు రక్త మాంసములు గలవారైనందున ఆ ప్రకారమే మరణము యొక్క బలము గలవాణిని, అనగా అపవాదిని మరణము ద్వారా నశింపజేయుటకును జీవిత కాలమంతయు మరణ భయము చేత దాస్యమునకు లోబడిన వారిని విడిపించుటకును ఆయన కూడా రక్త మాంసములో పాలివాడాయను. మనల్ని రక్త మాంసములో ఉన్నటువంటి మనల్ని విడిపించాలి అనంటే ఆయన కూడా రక్త మాంసములుగా ఈ లోకానికి రావాలి. క్రీస్తునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మరి ఎలా అనగా ఆయన ఎంత మాత్రమును దేవదూతల స్వభావమును ధరించుకొనక, దేవదూతల స్వభావం ధరించుకుంటే ఒక్క కొరడా దెబ్బలు కూడా యేసు ప్రభుకు తగలకపోయేది, ఒక్క గాయం కూడా ఆయనకు కాకపోయేదే, ఒక దెబ్బ కూడా ఆయన మనము కొడుతున్నప్పుడు కొరడాలతో కానీ, కత్తులతో కానీ, తుపాకులతో కానీ పేలుస్తున్నప్పుడు దేవుని దూతలకు ఎలాంటి హాని జరగదు. మరి ఆ దైవ దేవుని దూత స్వభావంలో ఆయన ఈ లోకానికి రాలేదు. ఆయన సువార్త ప్రకటిస్తానయ్యా, అందరికీ వాక్యం చెప్తానయ్యా, కానీ సిల్వను మాత్రం నేను మోయానయ్యా అని యేసుక్రీస్తు ప్రభావం అనలేదు. శరీర దారిగా ఈ లోకానికి ఆయన వచ్చాడు. క్రీస్తునందు ప్రియబిడ్డలారా, కావున ప్రజలు పాపములకు పరిహారము కలగజేయుటకై దేవుని సంబంధమైన కార్యములలో కనికరమును, నమ్మకమును గల ప్రధాన యాజకుడు నిమిత్తము అన్ని విషయములలో ఆయన తన సహోదరుల వంటి వాడు కావలసి వచ్చెను. తాను శోధింపబడి శ్రమ పొందెను గనుక శోధింపబడు వారికి సహాయము చేయగలవాడై ఉన్నాడు. చూడండి ప్రియమైన బిడ్డలారా, ఆయన తనకు తానుగా ఆ పొదలోనికి, ఆ పొట్టేలు తనకు తానుగా పోయి ఇరుక్కున్నది,
తనకు తానుగా యేసుక్రీస్తు ప్రభు ఈ లోకానికి వచ్చాడు. తనకు తానుగా ఈ లోకములో ఆ శ్రమను అనుభవించడానికి, ఆ శ్రమ మోయడానికి, ఆ శ్రమను సహించడానికి యేసుక్రీస్తు ప్రభువు ఈ లోకానికి వచ్చాడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మనం అదే దేవుని యొక్క వాక్యములో చదువుతున్నాం. లూకా సువార్త 22:42 దేవుని వాక్యము ఈ విధంగా మనకు రాయబడి ఉన్నది. తండ్రి, ఈ గిన్నె నా యొద్ద నుండి తొలగించుటకు నీ చిత్తము అయితే తొలగించుము, అయినను నా ఇష్టము కాదు, నీ చిత్తమే సిద్ధించునుగాక అని ప్రార్థించాను. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, చూడండి ఇక్కడ యేసుక్రీస్తు ప్రభు నా చిత్తము కాదు నీ చిత్తమే. తప్పించుకునే అవకాశం ఉంది ఆయనకి. నేను మొయ్యను అని చెప్పి తను తాను పారిపోవచ్చు. శిష్యులందరూ పారిపోయారు, కానీ యేసుక్రీస్తు ప్రభు ఆ గెత్సమనే తోటలోనికి వారు వచ్చి ఆయనను బంధిస్తారు అని యేసు ప్రభుకు తెలుసు. గెత్సమనే తోటకి యూదా ఇస్కారియోతు వస్తాడు, ఆ యొక్క సైనికులను తీసుకొని వస్తాడు అని చెప్పి యేసుక్రీస్తు ప్రభుకి స్పష్టంగా తెలుసు. ప్రియ దేవుని బిడ్డలారా, అయినా ఆయన గెత్సమనే తోటలోనే ఉన్నాడు. ఆ పొదలో ఏ రీతిగా అయితే ఆ పొట్టేలు ఇరుక్కున్నాదో ఆ గెత్సమనే తోటలోనే యేసు ప్రభు వారొచ్చి ఆయనను బంధించడానికి తీసుకొని వెళ్ళి ఆ యొక్క సిలువ మరణానికి అప్పజెప్పడానికి ఆయన తను తానుగా అక్కడ అర్పించుకున్నాడు. క్రీస్తునందు ప్రియ బిడ్డలారా, యేసుక్రీస్తు ప్రభు మన కొరకు, మన పాపాల కొరకు ఏ రీతిగా తన శరీరాన్ని ఈ లోకములో బంధించుకున్నాడో చూడండి, ఇరుకునబడి ఉన్నాడో చూడండి, ఏ విధంగా తన యొక్క శరీరము ఈ లోకములో ఉండిపోయాదో, మన కొరకు మరణము పొందేంత వరకు ఆ యొక్క పొదలో కొమ్ములు ఇరుకపోయినటువంటి పోటేలు అబ్రహాం వచ్చి ఆ యొక్క పోటేలును తీసుకొని పోయేదాకా అది అక్కడే ఉంది. తప్పించుకునే అవకాశం లేదు దానికి. ఆ విధంగా తన కొమ్ములు ఇరుక్కుపోయాయి. ఆ విధంగానే యేసుక్రీస్తు ప్రభుకి శక్తి ఉంది. యేసు, మీరు ఎవరిని వెతుకుతున్నారు అంటే నజరేయుడైన యేసుని అనగానే ఆయన నేనే అని అన్నప్పుడు వాళ్ళు వెనుకకు తగ్గి పడిపోయారు కింద. అంత శక్తి యేసుక్రీస్తు ప్రభులో ఉంది. నా యొక్క పరలోకపు తండ్రికి నేను ప్రార్థిస్తే వేలాది దూతలను ఇప్పుడు పంపించలేడా అని చెప్పి పేతురుతో అన్నాడు ప్రియబిడ్డల. అంటే యేసు ప్రభుకి ఆ దైవత్వపు శక్తి కలిగినటువంటి వాడు, ఉపయోగించుకోగలిగినటువంటి వాడు, అయినా దైవత్వాన్ని ఉపయోగించుకోలేదు, రాళ్ళను రొట్టెలుగా మార్చుకోలేదు. ఆయన శరీర దారిగానే ఇరుకునబడి ఈ లోకములో జీవించాడు. అలాంటి మనస్తత్వాన్ని, అలాంటి జీవితాన్ని మన కొరకు యేసుక్రీస్తు ప్రభు సమర్పించుకున్నారు, ఈ లోకములో జరిగించారు, జీవించారు. ప్రియమైనటువంటి బిడ్డలారు, ఇంకొక వచనాన్ని హేబ్రీలకు రాసినటువంటి పత్రిక 4:15 దేవుని యొక్క వాక్యాన్ని మనం చదువుకుందాం. మన ప్రధాన యాజకుడు మన బలహీనతల యందు మనతో సహానుభవము లేనివాడు కాడు గాని, సమస్త విషయములలోనూ మన వలె శోధింపబడినను ఆయన పాపము లేనివాడుగా ఉండెను. అంటే మనం ఎలాంటి బలహీన, కొన్నిసార్లు తప్పించుకోలేం, మనం శత్రువుని తప్పించుకోలేం, తుపాకీ నుండి తప్పించుకోలేం, కత్తి నుండి తప్పించుకోలేం. అప్పుడు అనుకుంటాం కదా, మనకేదో మహాశక్తి ఉంటే, మనకేదో మహాబలం ఉంటే బాగుండు, నేను తప్పించుకుంటాను దీని నుంచి అనుకుంటాం మనం. కానీ ఆయన తప్పించుకోలేదు. క్రీస్తునందు ప్రియమైనటువంటి బిడ్డలారా, ఆయన తనకు తానుగా ఆ గెత్సమనే తోటలో బంధించబడినట్లు వేచి ఉన్నాడు. ఆ బంధించేటువంటి వారు వచ్చేంత వరకు ప్రియమైనటువంటి పారిపోలేదు, పరిగెత్తలేదు. ఆయన ఆ శ్రమ నుంచి, ఆ వేదన నుంచి, ఆ సిలువ నుంచి ఆయన పారిపోలేదు. ఈరోజు మన కొరకు అలాంటి బలహీనత, ఒక బలహీనుడిగా, ఏమి చేయలేనటువంటి వాడిగా యేసుక్రీస్తు ప్రభు మన కొరకు ఈ లోకానికి వచ్చారంటే, కొన్నిసార్లు చూస్తూ ఉంటాం వాళ్ళకు ఉండేదే కొంచెము, కానీ వాళ్ళు ఏదో గొప్పగా ఫీల్ అవుతూ ఉంటారు. కొన్నిసార్లు కొంతమందితో అంటూ ఉంటాను, నేను నువ్వు అయిన దానికంటే కూడా చాలా ఎక్కువ రేట్లు ఊహించుకుంటున్నావు. అంటే మనిషి తను ఏదో ఊహాలోకములో, హాల్సినేషన్స్, రకరకాల ఇమాజినేషన్స్లో, ఊహాలోకములో తిరుగుతూ ఉంటాడు. నేనేదో ఒక గొప్పవాడను అని అనుకుంటూ ఉంటాను, నేనేదో చేయగలుగుతాను అని అనుకుంటూ ఉంటాను. అన్నీ చేయగలిగి, అన్నీ ఉండి, అన్నీ సృష్టికర్త అయినటువంటి ఆ దేవుడే, నేను బలహీనుణ్ణి, నేనేం చేయలేను అనేటువంటి స్థితిలోనికి తను తాను శరీరధారిగా ఈ లోకానికి వచ్చాడు అని సంగతిని మనం మర్చిపోతూ ఉంటాం. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు దేవుడు మన గుర్తు చేస్తున్నటువంటి మాట ఇంకొకటి, కొరింథీయులకు రాసిన 1:25 దేవుని వెర్రితనము మనుష్య జ్ఞానము కంటే జ్ఞానము గలది, దేవుని బలహీనత మనుషుల బలము కంటే బలమైనది. దేవుని యొక్క వెర్రితనము మనుష్య జ్ఞానము కంటే కూడా అది ఎంతో జ్ఞానమైనటువంటిది. మనుషుల బలహీనతలు, దేవుని బలహీనత మనుషుల
బలము కంటే కూడా బలమైనటువంటిది. యేసు ప్రభు బలహీనుడు కాదు. ఆయన వచ్చి బంధించగానే ఆయన్ని తీసుకుపోతుంటే ఆయన ఏమి చేయలేడు అనేటువంటి స్థితిలో ఉన్నాడు అని మనం అనుకుంటున్నాం, కానీ కాదు. ఆయన బలవంతుడైనటువంటి దేవుడు. అయితే ఆ యొక్క బలహీనుడుగా ఎందుకు ఉన్నాడు అని అంటే, మన పాపముల కొరకు చనిపోవలసినటువంటి అవశ్యత ఉన్నది కాబట్టే ఆయన తను తానుగా బలహీనపరచుకున్నాడు, తను తాను ఇరుకునబడిపోయాడు, తను తాను ఈ లోకములో మరి ఉండిపోయాడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఇంకొక వచనాన్ని మనం చదువుకుందాం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయము 43వ వచనములో చదువుకుందాం. ఘనహీనమైనదిగా విత్తబడి మహిమ గలదిగా లేపబడును, బలహీనమైనదిగా విత్తబడి బలమైనదిగా లేపబడును. చూడండి, ఘనహీనమైనదిగా యేసుక్రీస్తు ప్రభు ఈ లోకములో మన కొరకు విత్తబడ్డాడు, మరి బలహీనుడిగా ఆయన మన కొరకు విత్తబడ్డాడు. ఆ యొక్క పొటేలు మరి బలహీనమైనటువంటిదిగా, చూడండి, ఈసాకును బంధించినప్పటికీ దేవుడు వద్దన్నాడు, కానీ ఆ పొటేలును అబ్రహాం, అది బలమైనటువంటి పొటేలైనా కూడా అబ్రహాము దాన్ని బంధించి తీసుకొని వచ్చి ఆ యొక్క బలిపీఠం మీద ఉంచి అర్పణ చేశాడు. యేసుక్రీస్తు ప్రభు వారు కూడా మన కొరకు పరలోకమందున్నటువంటి తండ్రి ఆ సిలువలో మన కొరకు అర్పించాడు. ప్రియబిడ్డలారా, ఇంకొక వచనాన్ని కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 13వ అధ్యాయము 4వ వచనములో దేవుని వాక్యాన్ని చదువుకుందాం. బలహీనతను బట్టి ఆయన సిలువ వేయబడెను గాని దేవుని శక్తిని బట్టి జీవించుచున్నాడు. మేమును ఆయన యందుండి బలహీనులమై ఉన్నాము గాని మీ ఎడల దేవుని శక్తిని బట్టి ఆయనతో కూడా జీవము గలవారము. దేవుని వాక్యం ఏమి రాయబడి ఉన్నదంటే, బలహీనతను బట్టి ఆయన సిలువ వేయబడ్డాడు. ఎందుకంటే శరీర దారిగా ఉన్నాడు కాబట్టి ఆయన సిలువ వేయగలిగారు యేసుక్రీస్తు ప్రభువును. ఒకవేళ ఆయన దైవత్వపు స్థానములో ఉంటే, ఆ దైవత్వ సింహాసనములో ఉంటే వాళ్ళు ఏమి చేయగలరు? శత్రువులు ఏం చేయగలరు? ఈ లోకంలో ఉన్నటువంటి మనుషులు ఆయన ఏం చేయగలరు? ఎవ్వరు కూడా ఆయన్ని ఏమి చేయలేరు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, అలాంటి శక్తిమంతుడు. కానీ ఆయన ప్రజలకు తను తాను కొట్టేవారికి తను అర్పించుకున్నాడు, ఉంచేవారికి తను అర్పించుకున్నాడు, గడ్డం బీకేవారికి తను అర్పించుకున్నాడు, ఎంటికలు బీకేవారికి తను అర్పించుకున్నాడు, ఆ యొక్క భారమైనటువంటి కొడాలతో కొట్టేటువంటి వారికి తన శరీరాన్ని అర్పించుకున్నాడు, తప్పించుకోలేదు. సిలువ వేసేటువంటి వారికి తన చేతులను అర్పించుకున్నాడు, మరి పాదాలకు మేకులేసేవారికి తన పాదాలు అర్పించుకున్నాడు. ఆయన ఒక్క మాట పలుకుతే చాలు అక్కడ ఉన్నటువంటి వారందరూ కూడా చనిపోవడానికి. కానీ యేసుక్రీస్తు ప్రభు శరీరములో ఉండి ఆయన తను తాను బలహీనపరచుకున్నాడు. ఎందుకంటే మనం బలవంతులము కావాలని, మనం గనులము కావాలని, మనము పాప క్షమాపణను ఉండాలని. ప్రియబిడ్డలారా, యేసుక్రీస్తు ప్రభు వారు పరలోకమందున్నటువంటి దేవుడు అబ్రహాము తన కుమారుడు చనిపోయేటువంటి అవకాశాన్ని ఇవ్వలేదు. దేవుడు పొటేలును పెట్టాడు. ఒకవేళ పొటేలు లేకపోతే అబ్రహాము తన కుమారుడైన ఈసాకును బలిగా అర్పించాల్సి వచ్చేది, అబ్రహాముకు సంతానం లేకుండా ఉండేదే. అలాంటి స్థితిలోనికి దేవుడు తీసుకురాలేదు. ప్రియబిడ్డలారా, అబ్రహామును ఘనపరచడానికి, తన కుమారుణ్ణి కాపాడటానికి దేవుడు పొటేలును ఉంచాడు అక్కడ. దేవుడు మనల్ని కూడా ఘనపరచడానికి, బలపరచడానికి, మనము స్వతంత్రులముగా ఉండడానికి. చూడండి, అప్పటిదాకా బంధించబడినటువంటి ఆ ఈసాకు పొటేలు కనబడగానే స్వతంత్రుడైపోయాడు. కట్లు విప్పబడ్డాయి, ఆయన క్షేమంగా పోయాడు. మనం కూడా ఈరోజు క్షేమంగా పోతున్నామనంటే యేసుక్రీస్తు వలన. యేసుక్రీస్తు ప్రభువు బంధించబడి మరి ఆయనను సిలువేయాలన్నటువంటి కోపముతో ఉన్నటువంటి ఆ యూదులందరూ కూడా బరబ్బా మాకు విడుదల కావాలని కోరుకుని, అప్పటిదాకా బంధించబడినటువంటి బరబ్బా, చెరసాల్లో ఉన్నటువంటి బరబ్బా, బందిపోటు దొంగ అయినటువంటి బరబ్బా కొరకు యేసు ప్రభు బంధించబడ్డాడు, యేసు ప్రభు సిలువ వేయబడ్డాడు. ఏ చూడండి, ఆయన తప్పించుకునే అవకాశం ఉన్నా కూడా పిలాతు ఎంతో ప్రయత్నం చేశాడు యేసు ప్రభును విడిపించడానికి, యేసు ప్రభును తప్పించడానికి. అసూయ చేతనే ఈయన తీసుకొని వచ్చారనే సంగతి, ఈయనలో ఎలాంటి దోషము లేదు, ఎలాంటి పాపము లేదు, ఈయన నిర్దోషి, నీతిమంతుడు అని ఆ యొక్క పిలాతుకు తెలుసు. తప్పించాలని ఎంత ప్రయత్నం చేసినా, చూసారా ప్రియబిడ్డలారా, జనులు ఆయనను పోనీయలేదు. దేవుని యేసుక్రీస్తు ప్రభుకు అవకాశం ఉన్నా కూడా ఆయన తప్పించుకోలేదు. ఆ యొక్క బంధించబడిన బరబ్బాకి అవకాశమునిచ్చాడు. ఆయన సంఖ్యలు లేకుండా స్వతంత్రుడుగా అందరి ముందు ఘనంగా వెళ్తా ఉన్నాడు అప్పటిదాకా చెరసాలలో ఉన్నటువంటి వ్యక్తి.
ఇసాకు కూడా ఆ రీతిగానే ఆ యొక్క పొటేలు దొరికినప్పుడు స్వతంత్రుడుగా విడుదలయ్యాడు. ఈరోజు నీకు అలాంటి స్వాతంత్రాన్ని కల్పించడానికే యేసుక్రీస్తు ప్రభు శరీరధారిగా ఇరుకునబడి ఈ లోకానికి వచ్చాడు. క్రీస్తునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, అలాంటి స్థితిని దేవుడు మనకిచ్చాడు. మనం ఒక మాట చదువుకుందాం. పౌలు కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 8వ అధ్యాయం 9వ వచనం. మీరు మన ప్రభువైన యేసుక్రీస్తు కృపను ఎరుగుదురు గదా. ఆయన ధనవంతుడై ఉండియు మీరు తన దారిద్ర్యం వలన ధనవంతులు కావాలనని మీ నిమిత్తము దరిద్రుడాయను. మన నిమిత్తము దరిద్రుడయ్యాడు. మన నిమిత్తం ఏమి లేనివాడుగా, ఒక భికారిగా, ఒక పేదవాడిగా, నిరుపేదగా, బట్టలు లేనటువంటి స్థితిలో, మరి సరి అయినటువంటి భోజనం లేని స్థితిలో ఆయన కాలి నడకన వెళ్తూ జీవించాడు. అలాంటి దారిద్ర్యాన్ని మన కొరకు అనుభవించాడే కానీ ఆయనకు అలాంటి జీవితాన్ని అనుభవించాల్సిన అవసరం లేదు. ప్రియ దేవుని బిడ్డలు, అలాంటి కష్టాన్ని భరించాల్సిన అవసరం లేదు. పరలోకములో ఎంతో హాయిగా ఉండేటువంటి ఉన్నతమైన స్థితి యేసుక్రీస్తు ప్రభు. కానీ మన కొరకు దరిద్రుడయ్యాడు. మనము ధనవంతులము కావాలి, మనము దరిద్రులుగా ఉండొద్దు అని, మనం పేదవారిగా ఉండొద్దని, మనము గణపరచబడేటువంటి వారముగా ఉండాలని అలాంటి ఇరుకునబడ్డాడు. ఒకవేళ కనుక పోటీలు లేకపోతే ఈసాకు అక్కడ బలిగా అర్పించబడవలసిందే. కానీ ఆ ఈసాకు అప్పటిదాకా ధనవంతుడిగా ఉన్నప్పటికీ బంధించబడి చనిపోబోతున్నాడు. ఒకవేళ గనక ఆ పోటీలు దొరకకపోతే ఆయన అదే స్థితిలో ఉండేవాడు. కానీ దేవుడు ఆ పోటీల వలన తిరిగి స్వతంత్రుడయ్యాడు. ఈసాకు తిరిగి ఈ అబ్రహాము కుమారుడిగా, ధనవంతుడిగా ఆయన వర్ధిల్లాడు, దీవించబడ్డాడు, ఆశీర్వదించబడ్డాడు. ప్రియబిడ్డలారు, చివరిగా ఒక వచనాన్ని చదువుకొని దేవుని వాక్యాన్ని మనం ముగించుకుందాం. హేబ్రీలకు రాసినటువంటి పత్రిక 7వ అధ్యాయము 18వ వచనము. ఆ ధర్మశాస్త్రము దేనికి సంపూర్ణ సిద్ధి కలుగజేయలేదు గనుక ముందియ్యబడిన ఆజ్ఞ బలహీనమైనందునను, నిష్ప్రయోజనమైనందునను అది నివారణ చేయబడి ఉన్నది. అంతకంటే శ్రేష్టమైన నిరీక్షణ దాని వెంట ప్రవేశపెట్టబడెను. దీని ద్వారా దేవుని యొద్దకు మనము చేరుచున్నాము. చూడండి, ఇక్కడ ఏం రాయబడి ఉందంటే కలుగజేయలేదు గనుక ముందియబడిన ఆజ్ఞ బలహీనమైనందునను, నిష్ప్రయోజనమైనందునను అది నివారణ చేయబడి ఉన్నది. దేవుడు తన యొక్క ఆజ్ఞను ఏం చేస్తున్నాడంటే నివారణ చేస్తున్నాడు. ఈరోజు యేసుక్రీస్తు ప్రభు మన పాప నివారణ చేస్తున్నాడు. ఆ ధర్మశాస్త్రము నుంచి మనల్ని విడిపిస్తున్నాడు. ఏది ధర్మశాస్త్రము చేయలేకపోయాదో యేసుక్రీస్తు ద్వారా దేవుడు దాన్ని జరిగించాడు. ప్రియమైనటువంటి బిడ్డలారా, అక్కడ అబ్రహాము తన కుమారుణ్ణి బలిగా అర్పించాలి దేవుడు పలికాడా మాట. కానీ దేవుడు ఏం చేశాడు, మళ్ళీ వద్దు అని చెప్పి పొటేలును ఈసాక్కు బదులుగా అబ్రహాముకి ఇచ్చాడు. ప్రియమైనటువంటి బిడ్డలారా, దేవునికి అర్పించడానికి. ఈరోజు ధర్మశాస్త్ర ప్రకారంగా మనం శపించబడిన వారం, ధర్మశాస్త్ర ప్రకారంగా మనం మరణమునకు లోనైనటువంటి వారం, ధర్మశాస్త్ర ప్రకారంగా మన పాపములకు మరణం అనేటువంటి స్థితి కలిగి ఉండాల్సినటువంటి వారం. కానీ దేవుడు ఏం చేశాడు అనంటే ఆ ధర్మశాస్త్రము ఏది మనల్ని నీతిమంతులుగా చేయలేకపోయాదో, ఏది దేవుని కుమారులుగా కుమార్తెలుగా తీర్చలేకపోయాదో, ఏది ఆయన జీవములోనికి పరిశుద్ధతలోనికి నడిపించలేకపోయాదో, ఆ స్థితిలోనికి యేసుక్రీస్తు ప్రభువు నడిపించాడు. మనము సజీవులుగా, మనము పరిశుద్ధులముగా, నీతిమంతులముగా, పవిత్రులముగా మనము తీర్చబడుటకు ఆయనే ఈ లోకానికి వచ్చి శరీరధారిగా ఉండిపోయాడు. ప్రియబిడ్డలారా, ప్రార్థన చేసుకుందాం. దేవుడు చెప్పినటువంటి ఈ మాటలు మనందరి హృదయాల్లో ఫలించులాగున ప్రార్థన చేసుకుందాం. అత్యంత కృప కలిగినటువంటి మా ప్రియ పరలోకపు తండ్రి, సర్వశక్తి గల మా దేవుడవు, సర్వకృపానిధి అయినటువంటి మా యేసయ్య, నీకే కృతజ్ఞత స్తుతి స్తోత్రములు వందనములు చెల్లిస్తున్నాం ప్రభువ. ప్రత్యేకించి ఈ సమయమందు నయనమ్మ బిడ్డలతో మాట్లాడి ఉన్నావు. ఈసాకును అర్పించడానికి అబ్రహాము తీసుకొని వచ్చినప్పుడు అతడు బంధించబడ్డాడు, తప్పించుకోలేని స్థితిలో ఉన్నాడు. మేము కూడా పాపములో బంధించబడ్డాం ప్రభువ, తప్పించుకోలేనటువంటి స్థితిలో ఉన్నాం. కానీ మేము విడిపించబడినట్లు, మేము తప్పించుకున్నట్లు, మేము స్వతంత్రులుగా మరి ఘనమైనటువంటి వారముగా బలవంతులముగా ఉండునట్లు నీవు ఈ లోకానికి శరీరధారిగా వచ్చావు ప్రభువా.
శరీరధారిగా ఈ లోకంలో జీవించావు. తప్పించుకోలేనటువంటి స్థితిలో నిన్ను నీవు ఉంచుకున్నావు దేవా. పిల్ల గెత్సమనే తోటలో నుంచి నువ్వు తప్పించుకొనలేదు. యూదుల చేతిలో నుంచి, ప్రధాన యాజకుల చేతిలో నుంచి నువ్వు తప్పించుకొనలేదు. అదే రీతిగా పిలాతు ముందు నుంచి కూడా నువ్వు తప్పించుకొనలేదు ప్రభువా. నిన్ను నీవు మా కొరకు బంధించుకున్నావు, సిల్వ వేయబడ్డావు, రక్తము కార్చావు, మమ్మల్ని పాపము నుంచి విడిపించి స్వతంత్రులుగా ఈరోజు చేసినందుకై నీకు వందనములు చెల్లిస్తున్నాం మా ప్రభువా. ప్రత్యేకించి ఈ సమయం ముందు ఎంతమంది బిడ్డలు అనారోగ్యంతో, బలహీనతతో బాధపడుతున్నారో, ఘనహీనముతో ఉన్నారో ప్రభువా, వారందరినీ కూడా నాయన మీరు స్వస్థపరచండి, బలపరచండి, ఘనమైనటువంటి వారుగా చేయండి ప్రభువా. ఎంతమంది దరిద్రులుగా ఉన్నారో ప్రభువా, ఈరోజు నీవు వారి కొరకు దరిద్రుడుగా వచ్చావని తెలుసుకొని ప్రభువా, దరిద్రమైన స్థితి నుంచి విడిపించబడి ధనమైనటువంటి స్థితిలోనికి వెళ్ళుటకు కృప సహాయం చేయండి. అపవిత్రత నుండి పవిత్రతలోనికి, నాయనా పరిశుద్ధతలోనికి మీరే నడిపించమని బ్రతిలాడుచున్నాం. వారందరి జీవితాల్లో నీ వెలుగు, కృపయు, క్షేమమును, సమాధానమును, నీ గొప్ప ఆశీర్వాదములను అనుగ్రహించమని బ్రతిలాడుచున్నాం. నాయనా శోధనల నుంచి విడిపించండి, నాయన బలహీనత నుంచి విడిపించండి ప్రభువా. మీ సాక్షులుగా నిలబెట్టండి. పౌలు ఏ రీతిగా నాయన మరణము అయితే లాభం అనుకున్నాడో, మేలనుకున్నాడో, కానీ ప్రజల కొరకు ఈ లోకంలో సువార్త ప్రకటించుటకు, వాక్యాన్ని బోధించుటకు, అనేకులను క్రీస్తు వైపు త్రిప్పుటకు, ఈ లోకంలో శరీరధారిగా ఉండుటకు అవసరమై ఉన్నదని తెలుసుకున్నాడో మేము కూడా ప్రభువా. మమ్మల్ని ఇంకా, అయ్యో ఇంకా ఎందుకు ఉంచుతానో దేవా ఈ లోకంలో, ఇంకా చనిపోతే బాగుండు అని ఎంతమంది సేవకులు, ఎంతమంది విశ్వాసులు అనుకుంటూ ఉన్నారో వాళ్ళ తలంపును, మనస్సును మార్చండి యేసయ్య. వారందరూ కూడా దేవుడు నన్ను ఈరోజు వరకు సజీవులుగా ఉంచింది ఆయన సువార్త చెప్పడానికి, ఆయన వాక్యమును బోధించడానికి, ఆయన సాక్షిగా నిలబడటానికి, అనేకులను క్రీస్తు వైపు త్రిప్పడానికి అని తెలుసుకున్న కృప సహాయం చేయండి. పరలోకములో బలిపీఠం క్రింద కారుచున్నటువంటి రక్తము నాదా ఇంకెంత కాలము అని వారు అడిగినప్పుడు, ఇంకా లెక్క పూర్తి కావలసి ఉన్నదని నువ్వు ఏ విధంగా జవాబిచ్చావో ప్రభువ. ఎందుకంటే సువార్త ఈ లోకంలో ఇంకా అధికంగా విస్తరించాల్సిన అవసరం ఉంది. నీ సిలువ సువార్త, నీ సిలువ సాక్ష్యము, నీ సిలువ మరణము ప్రభువా ప్రతి ఒక్కరికి ప్రకటించబడవలసి ఉన్నది గనక నాయన, ఇంకా ఎంతమంది నీ బిడ్డలు, సేవకులు, విశ్వాసులు శరీరధారిగా ఈ లోకంలో నీ ఉంచావో వారందరూ కూడా ప్రభువా నీ సిలువను ఎత్తుకొని నీ సిలువ సాక్షులుగా నిలబడుటకు నీ కృప పరిశుద్ధాత్మ వారికి దయచేసి మహిమ ఘనత ప్రభావాలు ఆరోపించుకోనండి. నీ పరలోక సంబంధమైన ప్రతి మంచి ఈవిని వారికి అనుగ్రహించి మీ సాక్షులుగా నిలబెట్టమని మా ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. నా బిడ్డది మూలుగు అయ్యకు పాలయ్యకు వందనాలు. మా బిడ్డ పేరు లక్ష్మి. మా బిడ్డ చచ్చిపోయిందని తీసుకొచ్చి హాస్పిటల్ వేసారు, మూలుగు హాస్పిటల్ అని ఏవిజీ హాస్పిటల్ రెండు హాస్పిటల్ని తీసుకొచ్చి నన్ను నైట్ ప్రార్థన తీసుకొచ్చి ఇక్కడెత్తే అయ్యో పారేపించును, మూడు సైతాలను కాలబెట్టిండు. నా బిడ్డ మనసులో సైలి చచ్చిపోయింది అనుకున్నా, ఇక్కడికి వచ్చినాక దేవుడు బాగు చేసిండు. నా బిడ్డ మనసులో సై ఉన్నది. నా పేరు సారమ్మ. నా పేరు సారమ్మ. ఈయన నా కొడుకు కాలు రెక్కలు పడిపోయినాయి. పడిపోతే రాత్రి ఎంజమ్ తీసుకుపోయి అందులో ఎంజమ్లో జమ్ చేస్తామని అంటే తండ్రి, వాళ్ళ నాన్న యాక్సిడెంట్ అయ్యి 600,000 అయినాయి తండ్రి. నేను ఇప్పుడు హాస్పిటల్కి బిడ్డను తీసుకొని పోవాలంటే నేను పోలేను, నా దగ్గర డబ్బులు లేవు, ఏం లేవు తండ్రి. నేను ఏం చేయాలి? నా బిడ్డలు ఏం చేసేది ఉంటే నేను నూనె తీసుకొని పా చెప్పారు. ఆమెకు సాతాన్ పట్టేసింది, దేవుళ్ళు లేరు, మా కొడుకు కోడలు, నేనున్నాను. అక్కడ కూర్చుంటే అయ్యో ఇట్ ఎత్తుకొని వస్తుంటే ఇక చనిపోయిన లాగా ఇట్లా పట్టుకొచ్చిన డాడీ చెప్పిండు కదా అక్కడ కూర్చో ఇట్లా అన్నాడు నేనున్నానని.
సరే అని ఇక్కడికి వచ్చి కూర్చున్నాను. అట్లా సుఖం నమ్మకం లేదు. పాప కాల్చేతులు పడిపోయినాయి, నడపట్లేదు, ఇప్పుడు నడుస్తుంది. అందుకోసం అయ్యే దగ్గరకు వచ్చి ప్రార్థన. చనిపోయిన పాపను దేవుడు లేపిడు. హల్లెలూయా. పాప సీరియస్ ఉంది, చాలా కష్టం. పాపకు సర్జరీ చేయవలసి వస్తుంటే అయ్యా ఫోటో పెట్టుకొని నేను బాగా ఏడ్చి రాత్రి మగలు ఏడ్చి, అయ్యా నీ చిత్తం అయితే నీ కర్ణాపురం వచ్చి గొప్ప సాక్షిగా నీ బిడ్డ నిలబెట్టుకుంటా, నా బిడ్డకు నిమున్య మొత్తం పోవాలని. మీరు కుటుంబ సమస్యలతో సతమతం అవుతున్నారా, అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారా, అయితే వెంటనే ఫోన్లో మమ్మలను సంప్రదించగలరు. మీ కొరకు రెవరెండ్ డాక్టర్ సంగాల పాల్సన్ రాజు గారు, రెవరెండ్ డాక్టర్ గోపు జయప్రకాష్ గారు మరియు మా ప్రార్థనా బృందం 24 గంటలు ప్రత్యేక ప్రార్థనలు చేయుదురు. మా ఫోన్ నెంబర్లు 9247009336 మరియు 9347009336. మా ప్రార్థనా సమయాలు ప్రతి శనివారం ఉదయం 9 గంటల నుండి సాయంత్రం 5 గంటల వరకు ఉపవాస ప్రార్థన. ప్రతి నెల 2వ మంగళవారము సాయంత్రం 7 గంటల నుండి ఉదయం 5 గంటల వరకు సంపూర్ణ రాత్రికాల ప్రార్థన. ప్రతి నెల 4వ ఆదివారము ఉదయం 10 గంటల నుండి సాయంత్రం 4 గంటల వరకు యవనస్సుల ప్రార్థన. ప్రతి ఆదివారం గెత్సెమనే ప్రార్థనా మందిరం కరుణాపురంలో ఉదయం 10 గంటల నుండి మధ్యాహ్నం 12 గంటల వరకు ఆరాధన జరుగును. ఈ మా కార్యక్రమాల ద్వారా మీరు ఆశీర్వదింపబడినట్లయితే తెలియజేయవలసిన మా చిరునామా క్రీస్తు జ్యోతి ప్రార్థనా మందిరము, కరుణాపురం, పెద్దపెండ్యాల, వరంగల్ అర్బన్, 506151, తెలంగాణ, ఇండియా. అవర్ అడ్రస్: క్రీస్తు జ్యోతి ప్రేయర్ హాల్, కరుణాపురం, పెద్దపెండ్యాల్, వరంగల్ అర్బన్, 506151, తెలంగాణ, ఇండియా. ఈమెయిల్ societyofchrist02@gmail.com, falsonraj@yahoo.co.in. Our website www.christujyoti.org.